ఏళ్ళ లైఫ్, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. నేను రాసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియం ను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమా? సిద్ధమైతే చెప్పు. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ? మీకు మీకు అవకాశం ఉండేది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియం ను ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంది? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్ని తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి. మీరు నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్ళకు, చైతన్య స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. నేను తలవంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏం రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి అలా బుద్ధి గాయమవుడు ఉందా అధ్యక్ష? అధ్యక్ష, ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బ్యానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా, ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకు ఉంటుంది సాక్షి అనే పేపర్, ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్ళు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్ళు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా, దాని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్ట కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా నిన్న చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతావు అని అడుగుతా. గౌరవ సభానాయకుడు అధ్యక్ష, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా కంటెస్ట్ చేసింది 2014లో. 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే శాసనసభలో ఇక్కడే అపోజిషన్ పార్టీ లీడర్గా అక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
ఈ 5 సంవత్సరాలలో విలువలకు ఏ స్థాయిలో పాటించాడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం యావత్తూ చూసింది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 2019 దాకా ఇక్కడే ఉండరు. 2005 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు, కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని, తర్వాత అందులో 4 ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూర్చోబెట్టుకున్న పరిస్థితులు, ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు 23 ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకరు, అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపునున్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్న దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు కూడా కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో. వాస్తవాలు నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినట్టే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కదా డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. ఈ అన్యాయమైన సాంప్రదాయానికి, ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి, కొత్త సాంప్రదాయం రావాలని, మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా ఇక్కడ నుంచి మంచి చేసే దిశగా, మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ, దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, నేను ఇంతకుముందు ఒకటే ఒక మాట చెప్పా, 23 శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు, 3 MPలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్య అనిపించే మాదిరిగా కొట్టారన్నది, అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 ఎమ్మెల్యేలు, అదే 3 MPలు, అది కూడా గెలిచింది. ఆ 3 MPలు కూడా 4,000 6,000 8,000, అది కూడా కరెక్ట్గా. దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23 అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడా జరగదు. ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష, కుక్కతోక ఎప్పుడూ వంకరే. అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపీకి ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందుకు పోవాల్సిన సందర్భం అధ్యక్ష. కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులు మాట్లాడే విషయాలు కానీ,
అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడతామంటే ప్రజలిచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు, కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం, మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు, ఆయన కూడా ఏ విధంగా వచ్చే 75 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాట శ్రీరామ్మూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటుగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి, అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అది ఒప్పుకోండి. మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనేడని చెప్పుకుంటున్నారు కదా మీరు, ఆ విషయాలుగా చరిత్ర ఎవరు మార్చలేము కదా, చరిత్ర ఎవరు మార్చలేము, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, చరిత్రలో నీతి చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరిని కించపరచాలని లేదు, అట్ ది సేమ్ టైం రికార్డ్ అదేనయ్యా రికార్డ్ స్ట్రైట్ కావాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ఒక్క నిమిషం, అధ్యక్ష సీఎం గారు, సీఎం అధ్యక్ష మీరు మాట్లాడండి. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయనంటే, ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి, ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరినైనా అడిగితే, ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా, ఎప్పుడో 10 ఏళ్ళ కిందటనో 20 ఏళ్ళ కిందటనో 30 ఏళ్ళ కిందటనో జరిగాయి కదా అని చెప్పి చెప్పినట్టుగా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అధ్యక్ష? అసలు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి? ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు. కొనింది చాలా అన్యాయం. కొన్న తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు, అది ఇంకా అన్యాయం. ఇది చేసిన తప్పు తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు, ఏందేందో చెప్పుకుంటా పోతా ఉన్నావు డిఫెండ్ చేసుకునేదానికి. అసలు చేసింది తప్పు, చేసింది అన్యాయము అనేది కాకుండా నువ్వు ఏందేందో చెప్పుకుంటా పోవడం అనేది ఎంత మటుకు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇలా మాటలు వింటా ఉంటే అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కన్నా ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తే. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు, కనీసం అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.